హలో అండి వెల్కమ్ టు శ్రీ క్రియేషన్స్ ఈరోజు వీడియోలో మనం అమ్రిల్లా కట్ కుర్తి విత్ బెల్ హ్యాండ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలాగో నేర్చుకుందాం దీనికోసం నేను టూ మీటర్స్ క్రేప్ క్లాత్ తీసుకున్నానండి ఇది వచ్చేసి బాటమ్ అండ్ హ్యాండ్స్ కోసం అండ్ బాడీ పార్ట్ కోసం నేను హాఫ్ పర్ క్లాత్ తీసుకున్నాను ఇది వచ్చేసి హాఫ్ మీటర్ అండ్ బాడీ పార్ట్కి నేను లైనింగ్ వేసుకుంటున్నాను సో దీనికోసం నేను ఎయిటీ పాయింట్స్ కాటన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను పీస్ లెంత్ తక్కువగా ఉంటుంది కదా అండ్ అలాగే మనం నెక్ పీసెస్ అవి జాయిన్ చేసుకుంటాం సో ఎయిటీ పాయింట్స్ తీసుకున్నాను ఫస్ట్ మనం టాప్ పార్ట్ కోసం లైనింగ్ని కట్ చేసుకుందాం ఇది ఫోర్ ఫోల్డ్ చేసి పెట్టాను టాప్ లెంత్ వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ అండి సో నేను వన్ ఇంచ్ యాడ్ చేసుకుని ఫిఫ్టీన్ ఇంచెస్ ఫ్యాబ్రిక్ని కట్ చేసి పెట్టుకున్నాను నెక్ పీర్త్ వచ్చేసరికి సిక్స్ ఇంచెస్ తీసుకుంటున్నాను అండ్ ఆర్మ్ హోల్ డౌన్కి కూడా నేను సిక్స్ ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను ఈ పాయింట్స్ ని కలుపుతూ ఒక బాక్స్ రా చేసుకోవాలి తర్వాత చెస్ట్ లో ఫోర్త్ పార్ట్ ని మనం ఈ లైన్ మీద మార్క్ చేసుకోవాలి అండ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం నేను టూ ఇంచెస్ మార్క్ చేసుకున్నాను నెక్స్ట్ ఈ లైన్ మీద మిడిల్ కి మార్క్ చేసుకోవాలి ఇక్కడ నుంచి మనం ఆమ్హోల్ షేప్ తీసుకుంటాం తర్వాత వెయిస్ లెంత్లో ఫోర్ పార్ట్ని డౌన్లో మార్క్ చేసుకొని అండ్ ఎక్స్ట్రా మార్జిన్ కూడా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ టూ పాయింట్స్ని జాయిన్ చేసుకోవాలి తర్వాత షేప్ నీట్గా రావడం కోసం డౌన్ నుంచి వన్ ఇంచ్ మార్క్ చేసుకొని క్రాస్గా డ్రా చేసుకోవాలి తర్వాత మనం మిడిల్ మార్క్ చేసుకున్నాం కదా ఆ పాయింట్ దగ్గర నుంచి ఆమ్ హోల్ షేప్ తీసుకోవాలి అండ్ తర్వాత ఫ్రంట్ ఆమ్ హోల్ కోసం హాఫ్ ఇంచ్ లోపలికి పెట్టి మళ్ళీ మార్క్ చేసుకోవాలి తర్వాత నెక్ మార్కింగ్ కోసం నెక్ ఫిట్లో హాఫ్కి మార్క్ చేసుకోవాలి ఇక నుంచి ఫ్రంట్ నెక్ నేను వన్ అండ్ హాఫ్కి మార్క్ చేసుకుంటున్నాను అలాగే బ్యాక్ నెక్ వచ్చేసి త్రీ ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను ఈ పాయింట్స్ని కలుపుతూ టూ బాక్సెస్ డ్రా చేసుకోవాలి ఒకటి వచ్చేసి ఫ్రంట్ నెక్ కోసం అండ్ ఇంకోటి వచ్చేసి బ్యాక్ నెక్ కోసం తర్వాత నెక్ షేప్స్ డ్రా చేసుకొని కట్ చేసేసుకుంటున్నాను ఫస్ట్ వచ్చేసి మనం బ్యాక్ నెక్ అండ్ అలాగే బ్యాక్ ఆర్మ్ హోల్ షేప్ ఉంది కదా దాని వరకు కట్ చేసుకోవాలి తర్వాత బ్యాక్ పార్ట్ని పక్కకు పెట్టేసి ఫ్రంట్ పార్ట్ వరకు ఫ్రంట్ ఆర్మ్ హోల్ షేప్ అండ్ అలాగే ఫ్రంట్ నెక్ని కట్ చేసుకోవాలి పార్ట్ లైనింగ్ వరకు కంప్లీట్ అవుతుంది ఇప్పుడు మనం దీన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద యాజ్ చే పెట్టేసి కట్ చేసుకోవాలి ఇక్కడ టాప్ పార్ట్ మాత్రం మీరు పోట్లీ బటన్స్ పెట్టుకోవాలంటే ఒక హాఫ్ ఇంచ్ నెక్ వైప్ ఎక్స్ట్రా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి ఎందుకు అనేది మీకు వీడియో ఎండింగ్లో తెలుస్తుంది అదేవిధంగా బ్యాక్ పార్ట్ని కూడా సేమ్ కట్ చేసుకుంటున్నాను సో టాప్ పార్ట్స్ కంప్లీట్ అయిపోయాయి ఇప్పుడు వచ్చేసి బాటమ్ కట్ చేసుకుందాం ఇక్కడ టూ మీటర్స్ ఫ్యాబ్రిక్ని టూ ఫోల్డ్ చేసి పెట్టానండి అండ్ తర్వాత వచ్చేసి మన వైపు ఫోల్డెడ్ సైడ్ పెట్టుకోవాలి అక్కడ నుంచి మనం దీన్ని కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకోవాలి దీనే సమోసా ఫోల్డింగ్ అని కూడా అంటారు తర్వాత మనం టాప్ పార్ట్ కట్ చేసాం కదా దాన్ని దీని మీద ప్లేస్ చేసుకొని దానికంటే వన్ ఇంచ్ లేదా వన్ అండ్ హాఫ్ ఇంచ్ వచ్చేసి మనం తక్కువ మార్క్ చేసుకోవాలి ఎందుకంటే ఇది క్రేప్ ఫ్యాబ్రిక్ అలాగే మనం అంబలిలో షేప్ తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ రౌండ్గా వస్తుంది సాగుతుంది అనమాట క్లాత్ సో వన్ ఇంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ తక్కువ మార్క్ చేసుకోవాలన్నమాట సో నేను మార్క్ చేసుకున్నాను అండ్ కొంచెం రౌండ్గా లైన్ డ్రా చేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి మన బాటమ్ లెంత్కి వన్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని మార్క్ చేసుకోవాలి మనం నా బాటమ్ లెంత్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ అండి సో నేను ట్వంటీ నైన్కి మార్క్ చేసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి టేబ్ని కొంచెం కొంచెం జరుపుకుంటూ మార్కింగ్ చేసుకోవాలి సేమ్ ట్వంటీ నైన్కి మార్క్ చేసుకోవాలి ఎండ్ వరకు సో మార్కింగ్ కంప్లీట్ అయింది నేను లైన్ డ్రా చేసుకున్నాను అండ్ ఇప్పుడు కట్ చేసుకుందాం ఇది ఫోర్ ఫోల్డ్ కదా సో నేను టూ ఫోల్డ్ కూడా వేసి చూపిస్తాను ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద ఉంది కదా ఆ క్లాత్ వచ్చేసి టూ లేయర్స్ మాత్రమే ఉంటుందండి ఎందుకంటే మనం కోన్ షేప్ తీసుకున్నాం కాబట్టి ఈ టూ లేయర్స్ నుంచి మనం హ్యాండ్స్ కట్ చేసుకుంటాం అనమాట హ్యాండ్స్ కటింగ్ వచ్చేసి నేను ఈ వీడియోలో చూపించట్లేదు ఆల్రెడీ నేను వీడియో పోస్ట్ చేశాను ఆ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను అలాగే ఐ కార్డ్స్ అండ్ హ్యాండ్ స్క్రీన్లో కూడా ఇస్తాను కావాలంటే చెక్ చేసుకోండి బాటమ్ పార్ట్ని డూ ఫోల్డ్ చేశాను ఇక్కడ వచ్చేసి ఒక ఎండ్లో మనకి మళ్ళీ ఫోల్డింగ్ ఉంటుంది ఈ ఫోల్డింగ్ని మనం కట్ చేసుకోవాలి ఫ్రంట్ బ్యాక్ డివైడ్ చేసుకుంటున్నాం అనమాట తర్వాత వచ్చేసి బాటంలో ఫోల్డ్ చేసుకొని పీకో ఆర్ నార్మల్ స్టిచ్ అనే వేసుకోవచ్చు జిగ్జాగ్ చేసే పని అయితే వన్ ఫోల్డ్ చేసి చేసుకోండి అప్పుడైతే లుక్ బాగుంటుంది అలాగే స్టిచ్ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి టాప్ పార్ట్స్కి లైనింగ్ని అటాచ్ చేసేసాను ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్కి మనం పోట్లీ బటన్స్ పెట్టుకోవాలి సో దీనికోసం నేను మార్కింగ్ చేసుకుంటున్నాను ఇక్కడ డబుల్ ఫోల్డ్ చేసి మిడిల్లో చిన్న నాట్స్ ఇచ్చుకుంటున్నాను కింద అలాగే పైన కూడా ఇప్పుడు మనం మార్క్ చేసిన పాయింట్స్ని రెండింటినీ కలిపేయాలన్నమాట తర్వాత దీనికి టూ సైడ్స్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకొని అవి కూడా లైన్స్ డ్రా చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు నెక్ వైపు హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోమని చెప్పాను కదా ఇందాక దీనికోసం అనమాట పోట్లీ బటన్స్ కూడా నేను ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశానండి లింక్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను మీరు ఎవరైనా కావాలంటే చెక్ చేసుకోవచ్చు ఇక్కడ మనం ఫస్ట్ లైన్ మీద బటన్ని అరేంజ్ చేసుకోవాలి నేను వచ్చేసి టూ టూ బటన్స్ని వన్ బటన్గా యాడ్ చేస్తున్నాను తర్వాత గ్యాప్ ఇస్తున్నాను ఈ విధంగా అరేంజ్ చేసుకొని బటన్స్ కదలకుండా ఫస్ట్ మనం ఒక స్టిచ్ వేసేసుకుందాం నేను వేసేసానండి ఇప్పుడు మనం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకుందాం కదా ఇటు సైడ్ ఇక్కడ వచ్చేసి బ్యాక్ సైడ్ కూడా మార్క్ చేసుకుంటున్నాను అలాగే డబుల్ ఫోల్డ్ చేసి ఈ మార్కింగ్ మీద ఫ్రంట్ లాగానే ఇంకొక లైన్ డ్రా చేసుకుంటున్నాను ఇలా డ్రా చేసుకుంటే మనకి స్టిచ్ నీట్గా వస్తుంది అనమాట ఈ లైన్ మీదే స్టిచ్ వేసేసుకోవాలి నేను వేసేసానండి అలాగే టాప్ స్టిచ్ కూడా వేసుకున్నాను ఇక్కడ అండ్ ఇప్పుడు నెక్ పీసెస్ కట్ చేసుకుందాం దీన్ని డబుల్ ఫోల్డ్ చేసి ఇక్కడ ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ ఉంది కదా దాన్ని మనం మార్కింగ్లోకి తీసుకోకూడదు బయట పెట్టేసేయాలి తర్వాత యాజ్టీజ్గా షేప్ని డ్రా చేసుకొని దీనికి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా విత్తితో నెక్ పీస్ని మనం కట్ చేసుకోవాలన్నమాట ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ పీస్ అండి నేను కట్ చేసేసుకుంటున్నాను ఇదే విధంగా మనం బ్యాక్ నెక్ పీస్ని కూడా కట్ చేసుకోవాలి తర్వాత బోత్ నెక్ పీసెస్ని ని జాయిన్ చేసుకోవాలి ఈ విధంగా అరేంజ్ చేసుకొని పైన ఒక టాప్ స్టిచ్ వేసేసి తర్వాత లోపలికి ఫోల్డ్ చేసుకొని డబుల్ స్టిచ్ వేయాలి బ్యాక్ దానికి అలాగే ఫ్రంట్ దానికి కూడా మీకు కావాలంటే డబుల్ స్టిచ్ వేసుకోవచ్చు ఇక్కడ నేను బ్యాక్ పార్ట్కి డబుల్ స్టిచ్ వేసేసానండి బట్ నేను ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి సింగిల్ స్టిచ్ వేసుకున్నాను అండ్ తర్వాత ఇక్కడ నేను హ్యాండ్ స్టిచ్ వేసేసుకుంటాను టాప్ పార్ట్స్ కంప్లీట్ అయిపోయాయి కదా ఇప్పుడు మనం దీనికి బాటమ్ పార్ట్ని జాయిన్ చేద్దాం బాటమ్ పార్ట్ అండ్ టాప్ పార్ట్ని రైట్ సైడ్ లోపలికి పెట్టేసి మనం పైన ఒక స్టిచ్ వేసేసుకోవాలి అలాగే నేను టూ పార్ట్స్కి వేసేసానండి ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్ కూడా వేసేసాను నెక్స్ట్ వచ్చేసి షోల్డర్స్ జాయిన్ చేసుకుందాం జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ని జాయిన్ చేసుకుందాం నేను బెల్ హ్యాండ్స్ని ఆల్రెడీ స్టిచ్ చేసేసాను ఈ వీడియో లింక్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది అండ్ తర్వాత ఈ విధంగా హ్యాండ్ని అరేంజ్ చేసుకొని స్టిచ్ వేసేసుకోవాలి నేను స్టిచ్ వేసేసాను ఇక్కడ చూసినట్లయితే మీరు ఫ్రంట్ పార్ట్ వచ్చేసి నాకు హాఫ్ ఇంచ్ తగ్గింది పోట్లీ బటన్స్కి హాఫ్ ఇంచ్ లోపలికి మడిచినందువల్ల సో మీరు ఫ్రంట్ పార్ట్ని విడిగా కట్ చేసుకొని నెక్ వైపు హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి తర్వాత సైడ్స్ని జాయిన్ చేసేసుకుందాం సో మన కుర్తి కంప్లీట్ అయిపోయింది మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంటుంద బా బాయ్